కర్నూలు జిల్లా డోన్ ప్రార్థనా సమయం ఆధ్వర్యంలో మదర్ తెరేసా జన్మదిన వేడుకలు. డోన్ పట్టణంలోనే ప్రార్థనా సమయం ఆధ్వర్యంలో మదర్ తెరేసా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం జాన్ ప్రభాకర్, హసీనా, మంజుల మీదుగా ఆర్టీసీ కాండక్టర్ శాంతి ఆర్థిక సహాయంతో 15 మంది వితంతులకు చీరలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో సుగుణమ్మ, దిల్షద్, బాబా రాజేశ్వరమ్మ, ఆర్ఎస్ గౌడ్, రాజు, ఈరమ్మ, రామాదేవి మొదలగు వారు పాల్గొన్నారు. దగ్గర 100 నుంచి 120 మంది వీధులకు, ముసలి వరకు, గుడ్డి వరకు, కుంటి వరకు దిక్కులేని వాళ్లకు భోజనాలు పెడుతున్నాను. ఈ యొక్క ప్రార్థనా సమయం ద్వారా ఇక్కడ సభకు విచ్చేసినటువంటి పెద్దలకు, తల్లులకు ప్రార్థనా సమయం తరఫున నా హృదయపూర్వక వందనాలండి మీ అందరికీ. మదర్ తెరేసా అమ్మగారి గురించి నేను 2 మాటలు చెప్పగలను. 1910 ఆగస్టు 26 అమ్మగారు జన్మించినారు ఇండోనేషియాలో. అక్కడ ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ తండ్రి గారు. కొన్ని కారణాల వల్ల మరి మదర్ తెరేసా అమ్మగారికి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు చనిపోతే కుటుంబంలో ఈమె చిన్నది. ఏ ఆధారం లేక కష్టాలలో ఉన్నప్పుడు మరి ఇండియాకు వెళ్ళి ఎవరైనా సేవ చేస్తారా అన్నప్పుడు మదర్ తెరేసా అమ్మగారు 12 సంవత్సరాల్లో మన ఇండియాకు వచ్చినారు. 12 సంవత్సరాల నుంచి అక్కడక్కడ తిరిగి ఆమె సేవా జీవితము మొదలయ్యే పెట్టే లోపల దాదాపు 18 సంవత్సరాలలో ఆమె సేవా జీవితం మొదలుపెట్టింది. ఆమె సేవా జీవితం ఎలా మొదలుపెట్టిందంటే పెద్దల కాటికి ఎక్కడో కాకుండా ఊరికి వాడలలో పోయి వీధులు ఎవరైతే అన్నం లేక అలమటిస్తున్నారో చెప్పుతో మనం కుష్ఠరోగులకు ఇట్లా వదులుతాము డబ్బులు. ఆ తల్లి చేయి పట్టుకుంటుంది, అన్నం తినిపిస్తుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది, ఆమె దగ్గర పండబెట్టుకుంటుంది. అటువంటి గొప్ప సేవలు ఈరోజు ప్రపంచంలో 126 దేశాలలో 610 సంఘాలు స్థాపించింది మన తెలిసమ్మగారు. 123 దేశాలలో అంటే ఆమె గొప్పతనము ఎన్ని దేశాలకు పాటించునండి. నేను ఎన్నో సేవ కార్యక్రమాలు నాకు చాలా ఇష్టము. 2000లో నేను రాత్రి పండుకొనితే ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఆ విషయం చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తాను. ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా పిల్లలకి చాలా మటుకు ఇప్పటికి కూడా మీరు అమ్మాయి అని డివైడ్ చేస్తున్నారు, చూపిస్తున్నారు. అలాంటి మార్పు ఇంకా రావాలంటే ఆ డివైడ్ అనేది చూపించకూడదు. ప్రతిలో ప్రతి వాటిలో కూడా మనం కూడా అందరికీ తక్కువ, ఎవరికి మెయిన్కి తక్కువ కాదు అనే ఉద్దేశం వాళ్ళతో. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏంటంటే లేడీస్ ఒంటరిగా పోవడానికి ఇంకా భయపడుతున్నారు. వాళ్ళలో అలా కల్పిస్తున్నది ఎవరంటే మన పెద్దవాళ్ళే, మేము తల్లిదండ్రులు అలా చేస్తున్నారు. సో ఇప్పుడున్న పిల్లలకి అలా కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళే ఓన్గా చేసుకునేలాగా మీరందరూ హెల్ప్ చేసి ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరపాలని శాంతికి నా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తను కావాల్సింది ఏమి, తను ఏదైతే నమ్మిందో అది అందరూ నమ్మి తను చేసిన దాంట్లో 1% అయినా అందరూ చేస్తే మంచిది అని అనుకుంటుంది. సో మనం అందరం ఆ విధంగా ఫాలో అయితే ఆమెకు ఆమె చేసిన దానికి చాలా విలువ ఉంటుందని మహిళలందరికీ ఇక్కడ రీచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు కృతజ్ఞతలు చెప్తున్నానండి. మెయిన్ ఏమిటంటే ఇప్పుడున్న సమాజంలో లేడీస్ ఎందులో తక్కువ కాదని చాలా మటుకు ప్రూవ్ చేస్తాం, ఇప్పుడు కూడా ప్రూవ్ చేస్తున్నాం కూడా. కాబట్టి మనం నెక్స్ట్ మన రాబోయే అనుకుంటున్నాను. నేను అనుకోకుండా నాకు ఈ సభ అనేది ముఖ్యంగా దానికోసమే నేను ప్రభాకర్ గారిని ప్రోత్సహించి మళ్ళీ ఇక్కడే అని చెప్పినాడు అక్కడ పెట్టేసుకుందామా అని, కానీ నాకు ఎంత లేదు అది తెలియాలి. నేను నా వాయిస్ వినిపించాలా ఈరోజు మైక్ వినిపే నాకు చాలా బాగుంటుంది. మైక్ ఒకటి మైనస్ అయిపోయింది. నేను ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతి రమంతి తత్ర దేవత. అంటే మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అంటున్నారు. కానీ పూజించబడుతున్నారు ఎక్కడ పూజించబడుతున్నారు, ఏ కాస్తో అక్కడ ఇక్కడ పూజించబడుతున్నారు. కాబట్టి మనకి ఈ మాత్రమే మనం చల్లగా ఉంటున్నాము, మనం బాగా ఉంటున్నాము, సరే బాగానే ఉంది. కాకపోతే చాలా చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం మనం మదర్ తెరేసా అనే ఆమె ఎంతో సేవలు చేసింది, ఎన్నో దేశాలలో మంచివి ఎన్నో అవార్డులు కూడా పొందింది. ఏం చేసింది, ఏం తన డబ్బులు ఏమీ దారిపోయలేదు, ఆమె ఏమి లక్ష లక్షల ఫస్ట్కి దాన్ని కోట్లు కూడా వచ్చినాయి. ఆమె ఏది కూడా తన కోసమని ఒక పైసా కూడా వచ్చిపోకుండా పీదలకు పేదలకు సాధలకు రెస్పీ పేరుతో ఏ పేరుతోనైనా ఆమె సేవ చేసుకుంటుంది. ఆమె ఏమాత్రం కూడా తన పంట సదాక ఒక పైసా కూడా ఉంచుకోలేదు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఇప్పుడు మన
టీఎడి మేడం గారు ఉన్నారు, మహిళ పురుషులు అనే భేదం చూస్తున్నారని. ఆ భేదం అనేది ఇంకా ఉంది, కానీ నాకు తెలిసినట్లుగా చాలా తగ్గింది. కానీ ఇంకొక భేదం ఉంది, ఏమిటంటే మొన్నటి వరకు అనేవాళ్ళు అక్కడికి మేము పుట్టలేదు, ఇక్కడ ఎవరు కూడా పుట్టలేదు. 1947 ముందు ఏం జరిగిందో మనకు తెలియదు. ఏమి ఉన్నత వర్గం వాళ్ళు తక్కువ వర్గం వాళ్ళని తొక్కుతున్నారు, తొక్కేస్తున్నారు, తొక్కేస్తున్నారు. అది ఎంత తగ్గినారో మనకు తెలియదు, అభిష్టం. కానీ ప్రస్తుతము ఉన్నత వర్గం వాళ్ళు